అక్కవరంలో నీట మునిగిన జగనన్న కాలనీ. అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప ఈ సమస్య పరిష్కరించేది ఎవరు? ఇంటికి ఎడ్లబండ్లతో తోలుకున్న ఇసుక ఎందుకు నీటి పాలవుతుంది? ప్రజా ప్రతినిధుల దగ్గర నుండి జిల్లా మండల అధికారులు అందరికీ ఈ సమస్య చెప్పినప్పటికీ ఎందుకు పరిష్కరించడం లేదు? ఇలా అయితే అధికారుల నిర్లక్ష్యంతో జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటి స్థలాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అప్పట్లో అంగు శంకుస్థాపన చేశారు. మొత్తం 76 ఇళ్ల స్థలాలకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. వర్షాకాలం వచ్చేటప్పటికి వారికి జగనన్న ఇచ్చిన ఇంటి స్థలాలు అధికారుల నిర్లక్ష్యంతో కట్టుకున్న ఇళ్ల మధ్యలో చెరువులను తలపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఎస్సీ కాలనీలో ఇచ్చిన 2 ఎకరాల 46 సెంట్ల భూమిలో 76 మంది అర్హులైన వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అయితే కొద్దిపాటి వర్షానికే లేఅవుట్లు మొత్తం నీట మునిగి చెరువును తలపిస్తున్నాయి. అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు ఎప్పటికైనా స్పందించి కొంచెం త్వరితగిన మా సమస్యలు పరిష్కరించి ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను అర్హులైన నిరుపేదలు కోరుతున్నారు. అయితే ఇదే విషయాన్ని మండల ఎంపీడీఓ అధికారికి, జగనన్న హౌసింగ్ ప్రత్యేక స్పెషల్ అధికారికి, జంగారెడ్డిగూడెం తహసీల్దార్కి, చింతలపూడి శాసనసభ్యుల దృష్టికి, జిల్లా కలెక్టర్ సీసీ గారికి సమస్య పెట్టడం జరిగింది. నేటికి స్పందన లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.